వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఇన్ఛార్జ్లుగా ఆరు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళందరూ ఆరు పార్టీలో యాక్టివ్గా ఉన్న కార్యకర్తలందరూ కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ ఉందనుకుంటున్నా. ఎందుకో తెలుసా, మన ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది ఆర్కే పరుకులో. ఇప్పటి నుంచో మనం అనుకుంటున్నాం ఒక బాండ్ బిట్వీన్ ది పొలిటీషియన్, అంటే ఒక విలేజ్ లో మూడు మంది సర్పంచ్లు ఉన్నారు, ఇప్పుడు నా ప్రస్తుత పార్టీకి కూడా ఉన్నారు. ఆ సర్పంచ్కి ఆ ఓటర్కి లింక్ కట్ అయిపోయింది, ఆ వార్డు మెంబర్కి ఆ ఓటర్కి లింక్ కట్ అయిపోయింది, ఎమ్మెల్యేకి ఓటర్కి లింక్ కట్ అయిపోయింది. ఏదన్నా అంటే మా వాలంటీర్ ఉన్నాడు అని మాట్లాడుతున్నారు. నిజంగా 5000 రూపాయలకి ఎవరు పని చేస్తారండి, ఎందుకు పని చేస్తారండి, పనిచేయడు. సో అటు వాళ్ళ రేపు ఉద్యోగం వస్తే వెళ్ళిపోతాడు. మరి కమ్యూనికేషన్ గ్యాప్, మళ్ళీ ఇంకొక కార్యకర్త మళ్ళీ నువ్వు అపాయింట్ చేస్తావా, అవసరమా ఇలాంటి ఏదో పనులన్నీ అవసరమా? ఇప్పుడు వైసీపీ కేడర్ మొత్తం ఈ పనికిమాలిన వ్యవస్థ ఎప్పుడు పోతుందా అని చెప్పి చూస్తున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు వేరే రకంగా క్రియేట్ చేయి, వాళ్ళకి వృత్తి విద్యలో నేర్పించు. అందరూ 10వ క్లాస్ చదువుకున్నలాగా వాలంటీర్లు డిగ్రీ చేసిన వాళ్ళు లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు వాలంటీర్లుగా వస్తున్నారా? రావట్లేదు కదా. వాలంటీర్ కింద 5000 రూపాయలకి ఎందుకు వస్తారు, సేవ ఎందుకు చేస్తారు? వాళ్ళందరూ అవసరం కోసమే కదా వాళ్ళు వచ్చింది. ఈ మాత్రం కామన్ సెన్స్ జనాలకు లేదనుకుని వాలంటీర్లు దేవుళ్ళని మీరు చెప్పేసినంత మాత్రాన ఎరిపప్పల ప్రజలు అంటే బుజ్జికనల ప్రజలు నమ్మేయడానికి? అందరికీ ఈ గేమ్ అర్థమైపోయింది, ఈ వాలంటీర్ గేమ్ అర్థమైపోయింది. ఉచిగొలిపితే ప్రజలు తిరగబడి మన పార్టీ సభ్యులనే కొట్టే పరిస్థితిని మీరు తీసుకొస్తున్నారు. సో అంచేత మీరు ఊరికనే వాళ్ళని బెదిరించి వీళ్ళు బెదిరించి తెలుగుదేశం వాళ్ళను లేకపోతే జనసేన వాళ్ళను వాలంటీర్ల మీద కామెంట్ చేయండి, మీకు దమ్ముంటే కామెంట్ చేయండి అని అంటే, ఇప్పుడున్న ఈ పార్టీ సభ్యుడిగా నేనే కామెంట్ చేస్తున్నా. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అక్కరలేని వ్యవస్థ, మన పార్టీకే కావలసిన వ్యవస్థ. మన పార్టీకి కావలసిన ఈ వ్యవస్థనే రాష్ట్ర ప్రభుత్వ సొమ్ములతో మనం షోకు చేసుకోవటం అందరూ పసిగట్టారు. ధైర్యంగా మాట్లాడే వాళ్ళు ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు. నేనే ఓపెన్ గా ఈ పార్టీ సభ్యుడిగా అడుగుతున్నా, గుండెల మీద చేతులు వేసుకుని చెప్పు, ఇది మన పార్టీకి అవసరమా, ప్రజలకు అవసరమా? ఎలాపప్పులు చేస్తారు జనాలని ఊరికే బుద్ధి లేకుండా. సో ఇది నమ్మేది ఎవరు లేరు, మన క్లియర్ గా కూడా చెప్పారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా వాడుకుంటున్నారు అన్నది. ఇప్పుడు మరి చెక్ యువర్ ఓట్ గెట్ యువర్ ఓట్ అని మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేయవలసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు దేశంలో, ఎక్కడా లేదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే. ఒరే నీకు ఓటు ఉందో లేదో చూసుకో అనే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇవాళ ఉదయం నాకు గుంటూరు నుంచి ఒకరు ఫోన్ చేశారు, వారింట్లో వారి భార్యాభర్తలు ఇద్దరికి ఓట్లు తీశారట. ఎందుకంటే వారు కమ్మవారు, కమ్మవాళ్ళు అయితే గ్యారంటీగా మన ఓటేయరు అని తీసేయటం. సో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఆల్రెడీ వైసీపీలో సభ్యత్వం ఉండి రోడ్ల మీద తిరుగుతున్నాం కమ్మవారు ఎవరన్నా ఉంటే నాకు తెలియదు కానీ, కమ్మవారు అయితే మీకు గ్యారంటీగా మీ ఓట్లు మీకు లేవండి, అంతవరకు గ్యారంటీ. 3-4 ఫ్యామిలీస్తో నేను ఈరోజు మాట్లాడాను, వాళ్ళందరికీ ఓట్లు తీస్తారంట, మళ్ళీ ఎలా ఎన్రోల్ చేయించుకోవాలి అనే పనిలో ఉన్నారు. ఈనాడు పేపర్లో కూడా స్పష్టంగా వచ్చింది మీరు ఎలా చెక్ చేసుకోవాలని. కానీ ఎవరికాడు చెక్ చేసుకోవటం అంటే అయ్యి పని కాదు కాబట్టి, ఈ ఎవరైతే ఈ బిఎల్ఓస్ ఉన్నారో బూత్ లెవెల్ ఆఫీసర్లు, మరి బూత్ లెవెల్ ఆఫీసర్లతో పార్టీ కార్యకర్తలు కోఆర్డినేట్ చేసి అందరూ కూడా ఓటు ఉందో లేదో
చూసుకోకపోతే ఇటువంటి ప్రజాస్వామ్య ద్రోహులు పరిపాలిస్తున్న ఈ దిక్కుమాలిన వ్యవస్థలో మనం ఉంటాం. అన్ఫార్చునేట్ గా ఆ వ్యవస్థలోనే ఒక సభ్యుడిగా నేను ఉంటాం. నా దరిద్రం చాలా 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 అసహ్యంగా ఉండే పరిస్థితి. ఈ విషయం మీద నేను ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా అడుగుతున్నా, వాట్ అన్ అపాయింట్మెంట్, ఇవన్నీ కూడా వివరించి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ నేను కూడా తెలుసుకుంటా. గతంలో కూడా కంప్లైంట్ ఇచ్చున్నాం. ఏమాత్రం ప్రజాస్వామ్యం అంటే అసలు ఓటు హక్కు ఫండమెంటల్ రైట్. మనకి నీ ఇష్టం వచ్చిన వాడికి నువ్వు ఓటు వేసి హక్కు ఉంది. నువ్వు నాకు ఓటు వేయకపోతే నీ ఓటు తీసి పడదొక్కుతానని చెప్పి మాట్లాడుతున్నారు ఈ యుస్రా రైకాపా బ్యాచ్ ఆర్ గ్యాంగ్. మరి దానికి ఈ ససామా యదవ సూక్తులు దొంగోట్లు మనం పట్టుకోవాలి, అర్హుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, అనర్హులు రాకుండా చూసుకోవాలి. సో ఇవన్నీ ట్రాష్ డైలాగులు. సో జమోరే ససామా కలిసి చేస్తున్నా ఒక్కొక్క ఇంట్లో 50 ఓట్లు 50 ఓట్లు కొన్ని నెలల్లో 500 ఓట్లు అసలు డోర్ నెంబర్ లేని ఇంట్లో 500 ఓట్లు అసలు ఇంత దారుణం అసలు ఎప్పుడు కూడా కనీ విని ఎరగం. ఎందుకంటే ఆ రోడ్డు పోతాడని చెప్పి డిసైడ్ అయిపోయాడు. డైరెక్ట్ గా ఎలక్షన్ జరిగితే మా పార్టీ వాళ్ళు నెగ్గరు. పైగా ఇక్కడ మరి అగ్నికి వాయువు తోడైనట్టు మరి తెలుగుదేశం జనసేన కలిసిపోయినట్టుగా మరి ఇంత క్లియర్ గా వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఎలాగైనా సరే వారిని కలవకుండా ఉండటం కోసం తెలుగుదేశంలో కొంతమంది కోవట్లు ఆ చంద్రబాబు గారి చెవులు చెప్తూ ఉంటారు. సార్ పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతున్నాడు. కళ్యాణ్ గారి దగ్గర కొంతమంది కోవట్లు నాకు తెలుసు, ఆ కోవట్లు ఎవరో కూడా సరే పవన్కే కళ్యాణ్ అవసరం లేదు మనం ఇండివిజువల్ గానే వెళ్ళిపోవచ్చు అని చెప్పి చంద్రబాబు గారు అంటున్నాడని చెప్పి ఈ చెవులో చెప్తారు. సో ఏదో రకంగా గిల్లి ఇది చెడగొట్టాలి అని చెప్పి ఒక దిక్కుమాలిన ప్రయత్నాల్లో ఈ రైకాపా బ్యాచ్ ఉన్నారు. అవి ఏమి పండవమ్మా, మీరు ఎన్ని కమ్యూనికేషన్ గ్యాప్లు క్రియేట్ చేసినా ఆ గ్యాప్ల్ని తొలగించడం కోసం నేనే ఉండక్కల్లా, నాకులాగా చాలామంది ఉన్నారు. సో అంచేత ఈ పప్పులు ఉడకవు. చాలామందిని ట్రై చేసుకున్నారు, ఈ పార్టీలో కోవట్లు పెట్టారు, రకరకాలుగా మాట్లాడించారు జనసేనలో, తెలుగుదేశంలో కోవట్లు పెట్టారు. ఏమి కుదరదు, కలిసే పోటీ చేస్తారు. కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు కొంచెం నా ప్రస్తుత పార్టీకి సన్నిహితంగా ఉన్నవాళ్ళు జనసేన బీజేపీయే కలిసి పోటీ చేస్తాయి అని చెప్తున్నారు. అలా అనుకోవడం తప్పేం లేదు, మరి కానీ కొంతమంది స్పష్టంగా చెప్తున్నారు పుత్రుల గురించి ఎవరో మాట్లాడవచ్చు, అది హై లెవెల్లో చూసుకుంటారని. అయినా సరే మరి మా పార్టీ, నా ప్రస్తుత పార్టీ కోవట్లు భారతీయ జనతా పార్టీలో ఉన్నవాళ్ళు అసలు ఒక్కసారి కూడా కళ్యాణ్ గారు ఒక్క మాట అన్నా. ఆయన ఏమన్నాడు, ముగ్గురు కలిసి పోటీ చేస్తాము అని ఆయన చెప్పింది. మేమిద్దరం కలిసి పోటీ చేస్తామని గత 3 నెలలుగా ఎప్పుడు ఆయన అన్నాడా కళ్యాణ్ గారు, ఒక్కసారి కూడా అనలేదు. ఎందుకు ఇల్లు అనేసుకుంటారు అంటే అనిపిస్తున్నారు. సో మీరు ఎన్ని అనిపించినా, ఎన్ని మ్యానిపులేషన్లు ట్రై చేసినా ఏమీ పప్పులు ఉడకవు, కలిసే పోటీ చేస్తారు, ఈ అరాచకాలని పొదుమొట్టిస్తారు. ముందు ఓటు వేసే ముందు ఓటు హక్కు మనకు ఉందా లేదా అన్నది చూసుకోవటమే ఈ నెక్స్ట్ వారం 10 రోజులు మనం మెయిన్ టార్గెట్గా పెట్టుకుందాం. ఇది పెట్టుకున్న రోజున వాళ్ళు ఎలాగో పోతారు, మనల్ని పీడిస్తున్న వాళ్ళు ఎలాగో పోతారు, దాని గురించి మనం అంత బాధలు కావక్కల్లా.